శ్రీ గణేశాయ నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ రామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజంగ్ వాక్పడు హనుమత్మద్భవే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మనం ఇప్పుడు వృచ్చిక రాశి గురించి తెలుసుకుంటున్నాం అండి ఈ రాశిలోనే కేతు ఉండడం వలన కొంచెం చికాకులు మనస్పర్ధలు కొంచెం మనసు ప్రశాంతంగా లేకపోవడం అది జరుగుతుందండి అంటే సంతోషం తక్కువగా ఉంటారు ఈ రాశి వాళ్ళు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వలన వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి లోటు ఉండదండి బంధుమిత్రులతోటి హా హాయిగా కాలక్షేపం చేస్తారు బంధువులు వస్తారు తర్వాత వీళ్ళకి ధనస్థానం బాగుండడం వలన వీళ్ళకి విశేషమైన యోగం కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు బంధువులతోటి ఆనందంగా గడుపుతారు వీళ్ళకి రావాల్సిన సంపద ఖచ్చితంగా వీరింటికి చేరుతుంది అలాగే వీళ్ళ సంగీతం సాహిత్యాల్లో బాగుంటారు వీళ్ళ కంఠధ్వని చాలా బాగుంటుంది వినసంపుగా ఉంటుంది వీళ్ళ యొక్క వాక్ వినాలని చెప్పి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు అంటే సింగర్స్ ఉంటారు సింగర్స్కి వాళ్ళకి మంచి అవ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే తృతీయ స్థానం శని ఉండడం వలన తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉండడం గురుడు ఉండడం వలన కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం చికాకులు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగ్గ జాగ్రత్తలు చేసుకుంటే మంచిది అలాగే మీ చిన్న చిన్నవారు మీకంటే చిన్నవారు అంటే బ్రదర్స్ సర్ సిస్టర్స్ అంటే సోదరి సోదరమూలు కానీ మీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలండి బలం బాగుంటుంది మీ ఆలోచన శరళిలో తేడా వస్తుందండి మంచి బాగుంటుంది ఆలోచన విధానం జీవన శైలి బాగుంటుందండి మీకు అద్భుతంగా రాణిస్తారు ఇంకా ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఈ నెల పదిహేడు వరకు ఉన్నాడు అండి అద్భుతంగా రాణిస్తాడు మంచి చేస్తాడు పైగా రవి కూడా కలిసి ఉన్నాడు అద్భుతంగా రాణించడానికి అవకాశాలున్నాయి అంటే విద్యార్థులకు కానీ మీ తల్లిదండ్రులకు తల్లికి కానీ మంచి ఆరోగ్యం ఉండడం వాళ్ళు మంచిగా అభివృద్ధి పదంలో ఉండడం జరుగుతుంది ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది అలాగే మీరు ఈ నెలలో పదిహేనవ పదిహేడు తారీఖు లోపల మీకు కొన్ని ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి పదిహేడు తారీఖు లోపల శుక్రుడు ఫోర్త్ హౌస్లో ఉండడం వలన గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము సౌఖ్యాలు ఎక్కువ ఉన్నాయండి మీకు అలాగే మీ ఎస్టేట్స్ని అంటే మీ స్థిర చరాస్తులని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది అలాగే భూమి ఉన్న వాళ్ళకి భూ వ్యవసాయదారులకి చాలా అవకాశం ఉందండి మంచి పంటలు పండడానికి పంటలు పండడానికి అద్భుతమైన అవకాశం ఉంది అలాగే మీ స్థిర స్థిరాస్తులతో పాటు దగ్గర ప్రాంతం ప్రయాణం చేయడంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంత అద్భుతమైన యోగం కాలం పంచమ స్థానానికి వస్తే పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం అది విశేషమైన యోగం అండి పంచమ స్థానం పదిహేడు తారీఖు తర్వాత ఈ నెల పదిహేను తర్వాత పంచమ స్థానంలో శుక్రుడు రవి ఉండడం వలన మీకు పుత్రులు విషయంలో చాలా మంచిగా కలిసి వస్తుంది పుత్ర పుత్రుల విషయంలో పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది మీ పుత్రులకి అవకా ఎక్కువ మంచిగా వచ్చి జరిగే అవకాశం ఉంది శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వలన సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నిరంతరం భాగ్యస్థ భాగ్యానికి రావడానికి అవకాశం ఉంది అదృష్టం తోడవుతుందండి సంగీతము నృత్యము సంగీతము సాహిత్య కళాశాలలో కళాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది అండి వాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలాగే స్పెక్యులేటేషన్ స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం మీరు పుత్రుల సంతానంతో చాలా ఆనందంగా ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంది ఆరో ఇంటి వాడు ఆరో మీకు మీ రాశికి ఆరో ఇంటి వాడు కుజుడు సప్తమా స్థానంలో ఉండడం వలన మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి అలాగే మీకు శత్రువులు కూడా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి రుణాలు చేస్తారు ఈ నెలలో మీరు పైగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీకు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది సప్తమ స్థానంలో కుజుడు రాహు అంత విశేషమైన యోగం కాదండి కుజరాహులు మీ రాసి వాళ్ళకి రాణించడు ఎందుకంటే మనస్పర్ధలు తెప్పిస్తాడు భార్యాభర్తల మధ్య విషయంలో కానీ చికాకులు గొడవలు కోపాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ తాత్కాలికమే తాత్కాలికం తప్ప అది శాశ్వతం కాదు తాత్కాలికంగానే గొడవలు ఉంటాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళ మధ్యలో కూడా గొడవలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి బిజినెస్ విషయంలో కూడా కొంచెం కొత్త బిజినెస్ చేసుకోపోవడానికి మంచి చేసుకో చేయకపోవడం మంచిది అంటే ఎక్కువగా బిజినెస్ విషయంలో వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజరాహులు వాళ్ళ కాంబినేషన్స్ మంచిదే కాదు అష్టమస్థానం అండి అష్టమాధిపతి బుధుడు అవుతాడు మీకు బుధుడు మీకు బా ఫోర్త్ హౌస్లో ఉండడం ఉండడం వల్ల బాగుంటుంది అష్టమస్థానం బాగుంటుంది మీకేం భయపడాల్సిన పని లేదు అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అనారోగ్య సమస్యలు ఉండవు వచ్చినా కూడా దీని మీ దాన్ని మీరు అధిగమిస్తారు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఇంకా భాగ్యస్థానం అండి వృక్షకి రాశి వాళ్ళకి భాగ్యస్థానం కర్కాటకం అవుతుంది భాగ్యస్థానాన్ని శని దృష్టి ఉంది దృష్టి ఉంది భాగ్యాన్ని ఎవరైతే చూస్తారో శని అంటే చూడడం అంటే శుక్రుడు కానీ రవి కానీ బుధుడు కానీ కుజుడు కానీ చూస్తారు మీకు గురుశల్ని చూస్తున్నారు అంటే భాగ్యస్థానాన్ని గురుజీలు చూడడం వలన మంత్రి పదవుల మంత్రి పదవులు రావడానికి సంఘంలో పేరు ప్రదర్శన సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉందండి అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది సంఘంలో మంచి పేరు ఉంటుంది ప్ర పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఎక్కువ వీళ్ళ ఎక్కువ మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ వాగ్ధాటి ఎక్కువగా బాగుంటుంది జనారంజ జనరంజకంగా ఉంటారు జనాల జనాల్లో జనాలు మీకు జన జనాకర్షణ పెరుగుతుంది భాగ్యస్థానం బాగుండడం వలన నిరంతర వృద్ధి అవ్వడం వలన మీరు హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలు వెళ్ళడానికి చాలా బాగుంటుంది మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగే వ్యాపారస్తులకి దూరద ప్రాంత ప్రయాణాలు చేయడానికి అక్కడ వ్యాపారాలు గడించడానికి వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉందండి నిరంతర భాగ్యవృద్ధి ఉంది ఇంకో విషయం ఏంటంటే మీ తండ్రి అద్భుతంగా రాణిస్తారండి భాగ్యము అంటే లక్ష్మీస్థానం అంటాము లక్ష్మీస్థానం కర్కాటకం భాగ్యస్థానం అవడం వల్ల లక్ష్మీస్థానం భాగ్యము నిరంతర వృద్ధి కలుగుతుందండి తండ్రి తండ్రి ఆస్తుపాస్తులు మీరు పెంచడము భూసంపదని పెంచడము నిరంతరము మీరు వా తండ్రి ఆస్తిపాస్తులు మీకు కలిసి ఉండడం నిరంతరము ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడం కూడా ఈ యొక్క భాగ్యస్థానం బట్టి చెప్పవచ్చండి అండి భాగ్యస్థానం శనితో పాటు గురులు కూడా చూడడం వలన దైవ దర్శన ప్రాంత చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే మీరు వెంకటేశ్వర స్వామి చూడడం కానీ శివుడి యొక్క చూడ దర్శనం చేసుకోవడం కానీ ఎక్కువ జరుగుతుంది అండి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉండండి కాశీ క్షేత్ర దర్శనం కానీ ఎక్కడ చాలా అవకాశాలు ఎక్కువ దర్శనం బాగా అంటే క్షేత్ర దర్శన పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకోవడానికి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలున్నాయి అండి పీఠాధిపతులు కలవడం గురువులు సన్నిధిలో ఉండడం గడపడం మీకు అదృష్టవంతమైన కాలం అద్భుతంగా రాణిస్తారు అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అద్భుతమైన యోగం గడిస్తారు లాభాలు సంపాదిస్తారు భాగ్యం బాగుంది అలాగే దశమస్థానం అండి దశమస్థానాన్ని రవి శుక్రులు కుజుడు చూడడం వలన అద్భుతమైన యోగం అండి అంటే భాగ్యస్థానం రాజస్థానం రాజస్థానం అంటే విష్ణుస్థానం అదే రవిస్థానం సింహం సింహరాశి రవి చూస్తున్నాడు కుజదృష్టి ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగుంటుందండి అంటే మీకు ఉన్నత పదవులు పొందడానికి కానీ మీకు డబ్బు ధనం రావడానికి కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అలాగే ఉన్నత పదవులతో పాటు ధనం సంపాదించడం కాకుండా సంఘంలో గౌరవం ప్రత్యేకతగా మీకు తెలుస్తుంది మంచి మిమ్మల్ని ఆదరిస్తారు మీ పేరు పలుకుబడి బాగా పెరుగుతుంది సంఘంలో గౌరవం బాగుంటుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా అనుకూలవంతమైన కాలం అండి మంచిగా రాణిస్తారు వీళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ నూతన ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో అవకాశాలు బాగా వస్తాయండి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోండి అద్భుతమైన రాణింపు ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మన కోల్ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కోల్ ఫీల్డ్ ఒక బాగా బాగా వ్యాపారం బాగా సాగుతుంది వాళ్ళ ప్రభుత్వ అధికారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అధికారులు పదోన్నతులు ప పదోన్నతులు పొందుతారు ఇది చాలా విశేషమైన యోగం అలాగే సినిమా వాళ్ళకిక్కడ బాగుంటుందండి సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ వృత్తులు వ్యాపారాలు ఉన్నత పదవులు కలగడం వీళ్ళకి కూడా మంచి గుర్తింపు రావడం చాలా బాగుంటుందండి చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పవచ్చు అలాగే లాభస్థానం లాభస్థానాన్ని సుక్కుడు చూస్తున్నాడండి రవి కూడా చూస్తున్నాడు అంటే మీరు పెట్టుబడే పెట్టు వ్యా వ్యాపారాల్లో మంచి ఆనందంగా ఉండడం మీకు కృషికి తగ్గ ఫలితం రావడం లాభాలు ధనం గడించడం చాలా బాగుంటుంది విపరీతంగా ధన సంపాదన ఉంటుంది మీరు పెద్ద మీకంటే పెద్దవాళ్ళు కూడా బాగా బాగుంటారు మీ ధన వ్యయాన్ని ధనాన్ని మీ గురించి కాకుండా ఇతరుల కోసం మీరు ఖర్చుపడడానికే ఎక్కువ చూస్తారు కాబట్టి మీ కోసం కూడా మీరు కొంత ఖర్చు పెట్టుకోండి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి బంధువులతోనూ కుటుంబాలతోనూ తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తూ మంచి శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది పలుకుబడి పెరుగుతుంది ఇంకా వేయస్థానం అండి వ్యయస్థానాన్ని శని దృష్టి ఉంది వ్యయస్థానానికి శని దృష్టి వలన మీరు తీర్థయాత్రల వలన తర్వాత దూరప్రాంత ప్రయాణాల వలన హైయర్ ఎడ్యుకేషన్ వలన మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అంతే తప్ప మిగతా విషయాల్లో అన్నింటిలోనూ మీరు కుటుంబ సభ్యుల సభ్యులతోటి ఆనందంగానే గడుపుతారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాను అండి సూర్యభగవానుడు అత్యంత యోగకారకుడు పదకొండో అధిపతి రవి స్థితిలో రాబోతున్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు సూర్యభగవానుడి ఆరాధన అంటే సూర్య ఆరాధన ఆదిత్య హృదయం చదవడం సూర్యుడిని అనేక పూజించడం అలాగే గాయత్రి అనుష్ఠానం ఈ గాయత్రి అనుష్ఠానము సూర్యభగవాన్ ఆరాధన అద్భుతమైన యోగం మీకు కలగబోతుందండి మీ జాతకానికి అదృష్ట యోగకారకుడు రవి భగవానుడే అలాగే ఈ నెల పదకొండో మహా మహాశివరాత్రి రాబోతోంది ఆ రోజుని మీరు చాలా మంచిగా ఉపయోగించుకోండి యోగం ఎందుకంటే సూర్యభగవానుడు సూర్య శివుడు మంచి యోగానే మీకు ఇస్తాడు కాబట్టి శివారాధన చేయడము శివుడికి అభిషేకాలు చేయడము శివుడికి శివపార్వతి కళ్యాణం చేయడం జాగరణ చేయడము మహాయోగం అండి జన్మానికో శివరాత్రి అంటారు కదా మన జన్మలో ఒకసారి ఒక శివరాత్రి అయినా ఉపవాసం ఉండాలని పెద్దల యొక్క ఉవాచ ఆ పెద్దలు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను కాబట్టి శివరాత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి కనీసం జాగరణ అయినా ఉండండి తెల్లవారు రాత్రి తెల్లవారు జాగరణ ఉంటే మీకు మంచి యోగం పట్టబోతోంది కాబట్టి శివుల్లో ఐక్యమైపోతాం మంచి యోగవంతమైన కాలం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి